వెల్కమ్ టు నైన్ న్యూస్. తెలంగాణ జనజాతరకు పైడిదరాజు పెళ్లి కొడుకే కదిలాడు. భద్రాద్రి జిల్లా వేపలగడ్డ నుంచి వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క గద్దెకు సపరివార సమేతంగా పయనమయ్యాడు. పైడిదరాజును పెళ్లి కొడుకు చేసి భాజా భజంత్రీలతో ఆరం వంశీయులు మేడారానికి బయలుదేరారు. వేపలగడ్డ గ్రామంలోని పైడిదరాజు ఆలయంలో ఉన్న పడగలకు శివశక్తులకు గిరిజనులు సోమవారం రోజు పూజలు నిర్వహించారు. అనంతరం జెండాలు నగలు గజ్జలను చేతబట్టి గిరిజన వాయిద్యాలను మోగిస్తూ అట్టహాసంగా బయలుదేరారు. వేపలగడ్డ గుండాల వస్త్ర మీదుగా 2 రోజులు మేడారం చేరుకుంటారు. మొత్తం 80 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకతోనే చేరుకుంటారు. పైడిదరాజు వస్తున్న మార్గంలోనే పలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేపలగడ్డ నుంచి పైడిదరాజు, అటు కందపల్లె నుంచి సారాలమ్మ, తర్వాత గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలకు గద్దెకు తీసుకువచ్చిన తర్వాతే మేడారంలో అసలు జాతర ప్రారంభమవుతుంది.